गन्नवरम एयरपोर्ट नुंचि ढिल्ली बयलुदेरिन सीएम जगन सीएम वेंट एंपीलु विजयसाई रेड्डी मिथुन रेड्डी अविनाश रेड्डी उन्नट्लुगा तेलुस्तोंदी। रात्रि 9 गंटलकु केंद्र होम मंत्री अमित षा तो जगन भेटी कानुन्नारु। पलुवुरु केंद्र मंत्रुलनु कलवनुन्नारु जगन। पोलवरंतो पाटु 7 वेनकबड्ड जिल्लालकु निधुलु कोरनुन्नारु जगन। 3 राजधानुलपै चर्चिंचे अवकाशं उंदी। रेपु प्रधानि अपॉइंटमेंट कोरिनट्लुगा तेलुस्तोंदी सीएम जगन। ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను అబ్దుల్ అలీం లైవ్ లో అందిస్తారు। అలీం చెప్పండి, సీఎం ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అనేక అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది, డీటెయల్స్ అండి। అలీం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉంది, నేపథ్యంలో అడావుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు అని చెప్పుడను పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు గాని వారు చెప్పే పరిస్థితి ఉంది। అంటే కేవలం निवार तुफान संबंधी ఏదైతే నష్టపరిహారం ఆంధ్రప్రదేశ్ ఉందో దాని సంబంధించి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన ఉందని చెప్పి సీఎం వర్గాలు వెల్లడించాయి। అయితే ఏదైతే ప్రస్తుతం నివార తుఫాన్ తో పాటు పోలవరం సంబంధించిన అంశం మీద కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడున్నారు। అందుకనే ఈ దీని సంబంధించిన పర్యటన అర్ధాంతరంగా వెళ్ళవలసి వచ్చిందని చెప్పుడాను మా మరొక సమాచారం కూడా ఉంది। అయితే ఓవరాల్ గా కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైతే ప్రస్తుతం ఉన్న నిధుల కొరత ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఆర్థిక సహాయం అర్థించడానికి తన పర్యటన చేసుకున్నారని కూడాను సమాచారం ఉంది। అయితే ఓవరాల్ గా కూడాను పోలవరం సంబంధించిన అంశంతో పాటు నివారు తుఫాను సంబంధించిన అంశంతో పాటు పూర్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తలనొప్పికి మారింది। దాని మీద కూడా అమిత్ షాతో మాట్లాడి నిమ్మగడ్డ వ్యవహార శైలి, అలాగే స్థానిక సంస్థ ఎన్నికల సంబంధించిన అంశం హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు కూడాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీ పర్యటన అత్యంత కూడా ఆసక్తిని నెలకొంది। ఓవరాల్ గా కూడా సీఎం వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు నివార్ తుఫానుకు సంబంధించి నిధులు రాబట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్లారని చెప్తున్నారు। అంతేకాకుండా పోలవరం బడ్జెట్ సంబంధించి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా సిమెంట్ ఐరన్ హెచ్చు తగ్గులు బట్టి కూడాను బడ్జెట్ పెరిగే పరిస్థితి ఉంది। నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం మీద కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని అలాగే మోడీని కూడా కలిసే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది। సాయంత్రం 9 గంటలకు అమిత్ షాతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది। ఆయన వెంట విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడాను వెళ్ళినట్టుగా తెలుస్తుంది। అయితే ఓవరాల్ గా కూడాను ఆంధ్రప్రదేశ్ కు నిధులు తెచ్చుకునే వేటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది। దీనికి సంబంధించి కేంద్రం వద్దకు వెళ్ళినట్టుగా కేంద్రం సంబంధించిన పెద్దల్ని కలిసి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అలాగే రేపు అమ్మఒడి పథకానికి సంబంధించిన ఆర్థికలు ఏమున్నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇబ్బందులు పడే ఉంది। ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్లుగాను సమాచారం ఉంది జ్యోతి నీకు। అలాగే ఏపీలో ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజధాని రైతులు మహాపాదయాత్ర అంశాలు ఇవి కూడా ఒక చర్చనీయాంశమైన అంశాలుగా మనకి కనిపిస్తున్నాయి। ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ టాపిక్ మీద ఏమైనా విస్తృతంగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిన ఉద్యమం ఏమైనా అది అమరావతి సంబంధించిన అంశం అని కూడా మనం చెప్పొచ్చు। అయితే ఓవరాల్ గా 1 ఇయర్ పాటు ఏకదాటిగా అమరావతి ఉద్యమం నడుస్తుంది। ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున విజయవాడలో అమరావతి ప్రజా పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు। దీనికి సంబంధించి టీడీపీ ఏదైతే తెలుగు తమ్ముడు పెద్ద ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది। నేపథ్యంలో అమరావతి సంబంధించిన అంశము అలాగే 3 రాజధానులు విభజన రాష్ట్రాల ఏదైతే విభజన అంశం ఉందో దాని మీద కూడా కేంద్రం వద్ద ఈ రోజు టాపిక్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది। అమిత్ షాతో సమావేశం అనేది అత్యంత ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు। అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి వెళ్ళారా లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఇటు అసెంబ్లీలో తీర్మానం చేశారు, స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి సొంతంగా ప్రభుత్వమే దానికి డేట్ అనేది ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందని కూడా తీర్మానం చేశారు। ఈ తీర్మానాన్ని ఆమోదించొద్దని చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కి ఒక అంటే ఒక ఫిర్యాదు లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు లాగా ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఆమోదించొద్దని కూడా చెప్పడం జరిగింది। నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన కొద్దిగా ఆసక్తిని రాజకీయ వర్గాలను కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే పరిస్థితి ఉంది జ్యోతి। ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక బడ్జెట్ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి తర్వాత నివార్ తుఫాన్ సంబంధించిన అంశంతో పాటు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించారు, అందులో భాగంగా వ్యవసాయ రంగానికి కేంద్రం 3 నల్ల చట్టాలు తెచ్చిందన్న కోణంలో అన్ని పార్టీలు కలిసి భారత్ బంద్ కు మద్దతు ఇచ్చాయి। అయితే కేంద్రం ఒక్కొక్క ముఖ్యమంత్రితో కూడాను కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, కేసీఆర్ తో కూడా మాట్లాడినట్టు సమాచారం ఉంది। ఈ నేపథ్యంలో
భారత్ బంద్ కు మద్దతు మినహాయించి ఏదైతే కేంద్రం వ్యవసాయ రంగం పట్ల చేస్తున్న చట్టాలకు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గాని దేశవ్యాప్తంగా 700 సమావేశాలు మీడియా సమావేశాలు రైతులకు ఏదైతే ఇబ్బందులు ఉండవని చెప్పి కూడాను కేంద్రం సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. ఈ కోణంలో రైతులు మద్దతుగా ఏదైతే బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్దతు పలికిన నేపథ్యంలో ఆ సమావేశాలకి రైతుల సంబంధించి అవేర్నెస్ కి క్యాంపుల నిర్వహణ కూడాను అనుమతి ఇవ్వాలి, వారి సహకారం తీసుకోవాలని చెప్పుడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరనుంది. ఈ అంశం కూడా అమిత్ షా వద్ద చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ అలీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.